ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ఆ ప్రాంతంలో జలపాతం రావడంతో ఆ ప్రాంతవాసులకు పర్యాటక సోయగంగా విరాజిల్లుతోంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బాటా సింగనపల్లి గ్రామం నుంచి కోతవేటు దూరంలో ఈ జలపాతం ఉంది. ఈ జలపాతాన్ని కోతులుగుంట అనే నామకరణంతో పిలుస్తారు. గత 4 రోజుల నుంచి పైతట్టు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఈ ప్రాంతంలో జలపాతం ఒక్కసారిగా బయటపడింది. జలపాతం వ్యవహారం ఆ నోటా ఈ నోటా తెలియడంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగురు జిల్లాలైనటువంటి కడప, ప్రకాశం జిల్లాల నుంచి చూసేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. అసలే కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైనటువంటి ప్రజలకు ఈ జలపాతం ఒకంత ఊరటనిస్తుంది. జిల్లాలో సుదూర ప్రాంతమైన వెంకటగిరిలో తప్ప మిగతా ఏ ప్రాంతాలలో జలపాతం కనిపించే దాఖలాలు లేవు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్కసారిగా ఎన్నడూ లేని విధంగా నల్లమల్ల అడవుల్లో జలపాతం బయటపడడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు, సందర్శకులు వచ్చి ఈ ప్రాంతాన్ని ఆస్వాదిస్తున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ జలపాతం ఉంది. దీంతో ఆ ప్రాంతవాసులు మంత్రి చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడనే ఆశాభావంతో ఉన్నారు.